జొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది పంట అమ్మి నెలగడిచినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి డబ్బులు అందలేదు ఇటు వానాకాలం ప్రారంభమవుతూ ఉండగా జొన్నలమ్మీని డబ్బులు వస్తే పెట్టుబడి పెట్టుకుందాము అనుకున్న అన్నదాత ఆశలు అడియాసలవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు అధికారులు జిల్లాలోని తొమ్మిది సెంటర్లలో తొమ్మిది పీఏసీఎస్ల ద్వారా మూడు లక్షల అరవై వేల ఏడు వందల నలభై ఎనిమిది క్వింటాళ్ల జొన్నలను పదహారు వేల తొమ్మిది వందల రెండు మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు యాసంగి కొనుగోళ్లు ఈ నెల మూడో తేదీ వరకు జరిగాయి క్వింటాల్ కు మూడు వేల నూట ఎనబై రూపాయల మద్దతు ధర చెల్లిస్తామని చెప్పింది ప్రభుత్వం ఈ లెక్కన రైతులకు వంద కోట్లకు పైగా అందాలి అయితే అందులో కేవలం ముప్పై కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించారు ఒకవేళ ఈ పైసలు అతి త్వ రా రానట్లయితే మా ఈ భూములు ఈ సంవత్సరం పోడు భూములనే మిగిలిపోతాయి మా పైసలు మాకు ఇవ్వడానికి ప్రభుత్వం నెలలకి ఆపడము ఎంతవరకు కరెక్ట్ వన్ మంత్ కూడా మాకు పైసలు ఏ రావడం లేదు మా దగ్గర ఉన్న పైసలన్నీ మేము ఆల్రెడీ పెట్టుబడులకు పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు మా సీడుకు లేవు మళ్ళీ పర్టేజర్ లేవు ఇప్పుడు దుక్కికి దీనికి లేవు ప్రభుత్వం స్పందించి అతి ఒక రెండు మూడు రోజులలో మా పైసలు మాకు ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని మేము రైతు రైతుగా కోరుకుంటున్నాం పంటను అమ్ముకున్న రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల రోజులు గడిచిన డబ్బులు తమ అకౌంట్లలో పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దాదాపు నెల రోజులుగా వస్తున్న మార్క్పీడ్ ద్వారా రైతాంగానికి డబ్బులు రావడం లేదు కాబట్టి రైతాంగం యొక్క పరిస్థితిని ఖరీఫ్ మొదలైంది కాబట్టి విత్తనాల కొనుగోలుకు ఎరువుల కొనుగోలుకు రైతాంగానికి డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్క్పేడ్ ద్వారా కొనుగోలు చేసినటువంటి జొన్నలకు తక్షణమే ప్రభుత్వం నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్టీవీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం వేలాది మంది రైతులకు ఇంకా జొన్నల డబ్బులు జమ కావాల్సిందే అధికారులు స్పందించి సకాలంలో డబ్బులు అందేలా చూస్తే వానకాలం సాగుకు అనుకూలంగా ఉంటుందని లేదంటే తమకు కష్టాలు తప్పవని అంటున్నారు